హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణా కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు రాజ్మా గింజలతో గారెలు చూపిస్తాను ఇవి ఒక ఫైవ్ అవర్స్ ముందు నానపెట్టేసి పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగా నానిపోయాయో ఇప్పుడు రాజ్మా గింజలు ఆయిల్ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ముందుగా ఈ రాజ్మా గింజలు తీసేసుకొని వాటర్ అంతా వంచేసుకునేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులోకి ఈ రాజ్మా గింజలు వేసేసుకునేసి వేసేసుకునేసాము కదా ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా తుంచి వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకునేసి కొన్ని వాటర్ వేసేసుకునేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా అంతా గ్రైండ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పసుపు మీకు రుచి తగినట్టుగా సాల్ట్ వేసేసుకొని అంత బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలుపుకునేసాను కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకునేసి పాన్ పెట్టుకునేసి అందులోకి ఆయిల్ వేసుకునేసి వేసేసుకునేసాము కదా ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కించాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా ఇప్పుడు ఒక కవర్ తీసుకొని అందులోకి ఈ పిండి వేసుకుంటూ గారెల మాదిరిగా వేసుకోవాలి ఈ విధంగా నేను చూపించే విధంగా వేసుకొని బాగా కాల్చుకోవాలన్నమాట ఫ్రెండ్స్ కొంతమంది పిల్లలు రాజ్మా గింజలు అనేవి తీరరు కదా అలాంటప్పుడు ఈ విధంగా ఈవినింగ్ పూట పిల్లలకు స్కూల్ నుంచి వస్తాను ఈ విధంగా చేసి పెట్టేస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఫ్రెండ్స్ ఈవినింగ్ పూట స్నాక్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అన్నీ ఒకటి ఒకటిగా వేసేసుకునేద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఈ విధంగా అన్నీ వేసేసుకునేసి పెట్టుకునేద్దాము అన్నీ వేసేసుకునే కదా ఇప్పుడు బాగా అన్నీ కాలిపోయాయి ఇప్పుడు అన్నీ ఒకటి ఒకటిగా తీసుకుంటూ ప్లేట్లోకి వేసేసుకునేద్దాము ఈ విధంగా అన్నీ తీసేసుకునేద్దాము తీసేసుకునేసి పెట్టేసుకునేస్తాం ఫ్రెండ్స్ తీసేసుకునిస్తున్నాం కదా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంటాయో ఈ విధంగా అన్నీ తీసేసుకునేద్దాము తీసేసుకునే సమ ఇప్పుడు మీకు ఇంకొక వాయి వేసి చూపిస్తాను ఈ విధంగా అన్నీ వేసేసుకొని కాల్చుకునేద్దాము ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా తయారు చేశాను రాజ్మా గింజలతో గారెలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి చూపిస్తున్నాను చూడండి ఇది టమాటా సాస్తో కానీ ఉల్లికారంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు నా వీడియో చూసినందుకు బాయ్